ఆఫ్ఘనిస్తాన్లో తిరిగి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా తాలిబాన్లు దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వందల మంది తాలిబాన్లు, వారి మద్దతుదారులు కాబూల్ వీధుల్లోకి వచ్చారు. వారి చేతుల్లోని నల్ల జెండాలను ఊపుతూ విజయ నినాదాలు చేశారు. ఇందులో కేవలం పురుషులు, అబ్బాయిలు మాత్రమే ఉన్నారు, మహిళలెవరూ లేరు. తీవ్రమవుతున్న ఆర్థిక మానవ సంక్షోభంతో కుటుంబ పోషణ కోసం చాలామంది పురుషులకు పని కూడా దొరకని పరిస్థితుల్లో జరుపుకున్న వార్షికోత్సవం ఇది. మహిళలు, ఆడపిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. కఠినమైన నిబంధనలకు తోడు విద్య, ఉద్యోగాలకు అడుగడుగునా అడ్డంకులే. బీబీసీ ప్రతినిధి లీస్ డూసెట్ అందిస్తున్న కథనం. ఇది పురుషుల ప్రపంచం. ఆఫ్ఘనిస్తాన్ సంప్రదాయ విశ్వాసాలను అనుసరించే దేశం. అయితే ఇప్పుడు నిబంధనలన్నీ మత విశ్వాసాలను బలంగా నమ్మే తాలిబాన్లు నిర్ణయిస్తున్నారు. మహిళల కోసం తెరుచుకున్న చిన్న చిన్న అవకాశాలు కూడా ఇప్పుడు మూసుకుపోయాయి. మేం 3 తరాలకు చెందిన మహిళలను కలిశాం. వారి జీవితాలు వారి ప్రపంచానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. చాలామంది భయపడుతున్నారు. వారి గుర్తింపు బహిర్గతం చేసేందుకు అంగీకరించలేదు. ఈ మహిళ ఆర్థిక మంత్రిత్వ శాఖలో సీనియర్ అధికారిగా పనిచేసేవారు. గతేడాది ఆమె ఉద్యోగానికి రావాల్సిన పని లేదని, ఆ ఉద్యోగాన్ని మరో వ్యక్తి చేస్తాడని తాలిబాన్లు చెప్పారు. నేను 17 ఏళ్లకు పైగా ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేశాను. ఇంటి పనితో పాటు ఆఫీస్ పని చేయడం కష్టమైన యూనివర్సిటీలో చదువుకునే మాస్టర్స్ డిగ్రీ సంపాదించాను. ఇక్కడి వరకు రావడానికి చాలా కాలం పట్టింది. ఇప్పుడంతా సున్నా, అంతా అయిపోయింది. అలాంటి 60 మందికి పైగా ప్రభుత్వోద్యోగులు బృందంగా ఏర్పడ్డారు. వారు తమ జీవితంలో వచ్చిన మార్పులను మెసేజింగ్ గ్రూప్లో షేర్ చేసుకుంటున్నారు. మా ఉద్యోగాలు మేమే సంపాదించుకున్నాం. దీన్ని అంగీకరిస్తే మాకు మేము ద్రోహం చేసుకున్నట్లే. మా నేరమేంటి? నా ఉద్యోగం నా సోదరుడికి ఇచ్చేయాలని వాళ్ళు చెబుతున్నారు. దీన్ని మనం అంగీకరిస్తే మనల్ని మనమే సమాజం నుంచి వెలవేసుకున్నట్టు. వదిలేయొద్దు, అందరం ఒకటవుదాం. వీధుల్లో మహిళలు అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఆరోగ్యం, విద్య, రక్షణ శాఖ వంటి మంత్రిత్వ శాఖల్లో సైతం కొందరు మహిళలు పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల కేవలం మహిళలే పనిచేసే పరిస్థితి కూడా ఉంది. హెరాత్లోని ఈ మార్కెట్ను ఇప్పుడే తెరిచారు. ఇది మొదటి రోజు. మహిళల్లో కొంత ఆందోళన. షాపులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. పద్దెనిమిదేళ్ల సొహేల ఉత్కంఠతో కనిపిస్తున్నారు. తన పెద్దక్కతో కలిసి వస్త్ర దుకాణాన్ని తిరిగి తెరుస్తున్నారు. మామూలుగా అయితే తన స్కూల్ చదువు చివరి ఏడాది పూర్తి చేయాల్సిన సమయమిది. సొహేల తన క్లాస్లో అందరికంటే బాగా చదివేది. కానీ తాలిబాన్లు దాదాపు హైస్కూళ్లన్నీ మూసివేశారు. నిజమే, చాలా బాధపడుతున్నాను. నేను హైస్కూల్ చదువు పూర్తి చేస్తుంటే యూనివర్సిటీ చదువు ప్రారంభించి ఉండేదాన్ని. కానీ నేను డిగ్రీ పూర్తి చేయలేదు, యూనివర్సిటీకి వెళ్ళలేను. చదువు లేదు, వ్యాపారం లేదు, నీకు కష్టంగా ఉందా? నాకే కాదు, స్కూల్ వదిలేయడం అంటే ఆఫ్ఘనిస్తాన్లోని నాలాంటి ఆడపిల్లలందరికీ చాలా విచారకరమైన జ్ఞాపకం అని భావిస్తున్నాను. సెంట్రల్ హైలాండ్స్లో దూరంగా ఉన్న ఇక్కడ కూడా అదే దారుణ పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్లోని పేద రాష్ట్రాల్లో ఇదొకటి. తాలిబాన్లు అధికారం చేపట్టాక పేదరికం మరింత పెరిగింది. ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సాయం అందడం లేదు. నిరాశ్రయులైన ఈ ప్రజలకు మరో దారి లేకపోగా మరింత వేదనలోకి నెట్టేసే పరిస్థితిది. ఈ మహిళ 95,000 రూపాయలకు తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అప్పగిస్తోంది. ఆ అమ్మాయికి నిండా 6 ఏళ్లుండవు. పెళ్లికొడుకు వయసు కూడా ఇంచుమించుగా అంతే. మా పాప చిన్నపిల్లే, కానీ మాకు తినడానికి తిండి లేదు కాబట్టి ఆమెను వదులుకోవాల్సి వచ్చింది. దాంతో మిగతా పిల్లలను ఆకలితో మరణించకుండా చూడగలను. అయినప్పటికీ చాలా బాధగా ఉంది. కానీ ఇకపై తన అత్తమామలతో కలిసి కడుపు నిండా తినగలుగుతుంది కదా, ఎందుకంటే నాకు వేరే దారి లేదు. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలపై నిషేధం ఉంది, కానీ అవి జరుగుతూనే ఉంటాయి. అయితే ఇంత చిన్న వయసులో మాత్రం కాదు. మేము ఆ తల్లి, కూతురు, కొడుకుల వివరాలను రహస్యంగా ఉంచాం. తమ సొంత కూతురులా చూసుకుంటామని మా అమ్మాయి అత్తమామలు చెప్పారు. ఎందుకంటే తను చాలా చిన్నపిల్ల, ఆందోళన చెందక్కర్లేదని వాళ్ళు అన్నారు.
అమ్మను బాధ పెట్టినదేంటి? కుమార్తె ఏడవకుండా ఉండటమే కదా. ఆఫ్ఘనిస్తాన్లో ఒక్క తరం రూపుదిద్దుకుంటోంది. ఇస్లాం పరిధిలో అబ్బాయిలు అమ్మాయిల హక్కులు గౌరవిస్తామని తాలిబాన్లు చెబుతున్నారు. కానీ ఏడాది తర్వాత చూస్తే గతంలో ముందడుగేసిన ఆడపిల్లలు ఇకపై మరింత వెనుకబడిపోతారనే భయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. క్రైమియాలోని రష్యన్ ఆయుధాగారంలో భారీ పేలుడు జరిగింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో జాంకోయ్ పట్టణంలో పెద్ద ఎత్తున పైకిలేస్తున్న పొగ కనిపిస్తోంది. ఈ ఘటన మిలిటరీ బేస్లో జరిగిన పేలుడుగా భావించిన రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తర్వాత ఇదొక విధ్వంసక చర్యగా పేర్కొంది. ఈ దాడితో స్థానికంగా మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. దాదాపు 2,000 మంది ప్రజలు ఉన్న ఫలంగా తమ ఇళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది. గడిచిన వారం రోజుల్లో ఈ ప్రాంతంలో ఇది 2వ పేలుడు ఘటన. వారం రోజుల క్రితం క్రైమియాలోని రష్యన్ వైమానిక స్థావరంలో వరుసగా పేలుళ్లు సంభవించడంతో భారీ నష్టం జరిగింది. ఇక్కడ మీరు కాలిన నల్ల మరకలు సైనిక విమాన శిథిలాలను చూడొచ్చు. అయితే ఇది యుక్రేనియన్ పనే అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. క్రైమియా యుక్రెయిన్లో అంతర్భాగంగా ఉంది. అయితే దీనిని 2014లో రష్యా తనలో కలుపుకుంది. అప్పటి నుంచి దక్షిణ యుక్రెయిన్లో అనేక ప్రాంతాలపై పట్టు సాధించేందుకు రష్యన్ బలగాలకు ప్రధాన బేస్గా ఉంటూ వచ్చింది క్రైమియా. యూరోప్లోని అత్యంత పెద్దదైన జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. జపోరిజియా అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం క్రైమియాకు ఉత్తరాన 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని ఫిబ్రవరి నుంచి రష్యన్ బలగాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఈ న్యూక్లియర్ ప్లాంట్ సమీపంలో బాంబు దాడులు చేస్తున్నారంటూ ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో రష్యా పేలుడు పదార్థాలను దాచిపెడుతోందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. అంతర్జాతీయ అణు పర్యవేక్షణాధికారులు ఈ ప్లాంట్కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికీ వాళ్లక్కడకు చేరుకోలేదు. క్రైమియాలో పేలుళ్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని బీబీసీ ప్రతినిధి హ్యూగో బచేగా అందిస్తున్న రిపోర్ట్లో చూద్దాం. జపోరిజియా ప్రాంతంలోని ఉద్రిక్తతల గురించి కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ ప్రాంతంలో జరుగుతున్న బాంబు దాడుల గురించి రష్యా యుక్రెయిన్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. అణు కేంద్రాన్ని మిలిటరీ స్థావరంగా మార్చుకుని రష్యా తమ దేశంలోని కీలక లక్ష్యాలపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తోందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. బహుశా ఇక్కడి నుంచి దాడి చేస్తే యుక్రెయిన్ తిరిగి దాడి చేయలేదన్న విషయం తెచ్చేయలేదన్న విషయం రష్యా ఈ పని చేస్తుందని భావిస్తున్నారు. కానీ ఈ ఆరోపణల్ని రష్యా తిరస్కరిస్తోంది. ప్లాంట్ని రక్షించేందుకు రష్యన్ బలగాలు అక్కడున్నాయని చెబుతోంది. ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు అంతర్జాతీయ పరిశీలకుల్ని అనుమతించాలన్న డిమాండ్లు వింటున్నాం. కానీ ఇప్పటి వరకు అలాంటి సంకేతాలేవీ లేవు. దీనిపై ఏ క్షణంలోనైనా ఓ అంగీకారం కుదిరే అవకాశం ఉంది. 6 నెలల క్రితం యుక్రెయిన్ మీద రష్యా దాడి మొదలైన తరువాత రష్యన్ సేనలతో పోరాడేందుకు 1,000 మంది యుక్రెయిన్ పౌరులు సైన్యంలో చేరారు. అందులో యుక్రెయిన్లోని ప్రముఖ రాక్ బ్యాండ్ బృందమైన అంటిటిల సభ్యులు కూడా ఉన్నారు. ఖార్కియవ్లో వైద్య సేవలు అందిస్తున్నారు. గాయపడిన సైనికులకు చికిత్స చేస్తున్నారు. యుద్ధక్షేత్రంలో బీబీసీ బృందం వాళ్లను కలిసింది. Yeah, here. We're here. It's okay. And they are just... Come on. Listen. I'm okay. I'm Taras Topolia. నేను టరాస్ టోపోలియా. పాపులర్ బ్యాండ్ అంటిటిటలాలో ముఖ్యమైన సభ్యుణ్ణి. ప్రస్తుతం నేను నా స్నేహితులు కలిసి టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్సెస్ కోసం పనిచేస్తున్నాం. మేము పారామెడికల్ టీమ్, పారామెడికల్ స్క్వాడ్ అని చెప్పచ్చు. We playing for more than 12 ఏళ్లుగా మేమంతా కలిసి బ్యాండ్ నిర్వహిస్తున్నాం. 7 ఆల్బమ్స్ విడుదల చేశాం. యుక్రెయిన్ అంతా తిరిగే అవకాశం దొరికింది. అలానే 3 సార్లు అమెరికా, కెనడాలో కూడా పర్యటించాం. 3 American and Canadian tours. ఇక్కడ యుద్ధం జరుగుతోంది. మేము ఇక్కడ ఉండాలి. ఇది రష్యన్ మోర్టార్ దాడిలో ధ్వంసమైంది. You know, blood,
smells disgusting. మీకు తెలుసా, నాకు రక్తం వాసన అస్సలు పడదు. ఇక ఆ వాసనకు షెల్లింగ్ వాసన తోడైతే, అదే పేలుడు వాసన తోడైతే, అది నా జీవితంలోనే అత్యంత అసహ్యకరమైన వాసన. It's the most disgusting smell of my life. After doing నా పని అయిపోయిన తర్వాత భార్య పిల్లలకు ఫోన్ చేస్తాను. My kids. Kitsunya, привет. I have no tears anymore. ఏడ్చేందుకు కన్నీళ్లు కూడా మిగిలలేదు. ఏడ్చి ఏడ్చి అలసిపోయాను. ఏదో కలలో ఉన్నట్లే అనిపిస్తోంది. అందులోంచి బయటకు రావాలని లేదు. నాకు నా ఇంట్లో నిద్ర లేవాలనుంది. నేను అబద్ధం చెప్పాలనుకోవడం లేదు. కొన్నిసార్లు బాధే నన్ను ఓడిస్తోంది. I want to create new. మేము యుద్ధం తర్వాత అంటిటిట్లా కొత్త ఆల్బమ్ చేయాలి. After the war we will need. మాకు సరికొత్త పాట కావాలి. అందులో ఆనందం ఉండాలి. మా మొహాలు నవ్వుతూ ఉండాలి. బతికి బయటపడితే మేము ఆ పని చేస్తాం. If we will survive we will do this of course. పాకిస్తాన్లో ప్రయాణికుల బస్సు ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన ప్రమాద ఘటనలో 20 మంది మరణించారు. కరాచీ వెళుతున్న బస్సు ముల్తాన్ దగ్గరకు వచ్చేసరికి ఎదురుగా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. 3 బస్సులు పోటీ పడుతూ వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఓ బస్సు ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. యాప్ ఆధారిత సేవల్లో పుట్టుకొచ్చిన ఉద్యోగాలే గిగ్ ఎకానమీ. ఇటీవల భారతదేశంలో గిగ్ ఎకానమీ పుంజుకుంటోందని నీతి ఆయోగ్ లెక్కలు చెబుతున్నాయి. దేశంలోని వర్క్ ఫోర్స్లో గిగ్ వర్కర్లు 1.5%. దేశంలో నిరుద్యోగం, మారుతున్న యువత ఆలోచనలు, ప్రజా అవసరాలకు గిగ్ ఎకానమీ కొలమానంగా ఉంటుందంటున్నారు నిపుణులు. బీబీసీ ప్రతినిధి లక్కోజ శ్రీనివాస్ అందిస్తున్న కథనం. అకేపల్లం దగ్గర ఉంటాను సార్. నేను బీకామ్ చేశాను సార్. ఈ ర్యాపిడో అనేది నేను పార్ట్ టైం జాబ్గా చేస్తున్నాను సార్. యాక్చువల్లీ ర్యాపిడో ఎందుకు చేశాను, నేను ప్రీవియస్లీ జొమాటో, స్విగ్గీ ఇవి కూడా వర్క్ చేశాను సార్. ప్రసాద్ తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగి. రోజువారీ అవసరాలకు డబ్బులు కావాలంటే ఇంట్లో వాళ్ళను అడగలేక డబ్బులు అవసరం ఉన్నప్పుడు యాప్ ఆన్ చేసుకుని టార్గెట్ పెట్టుకుని డబ్బులు సంపాదిస్తానని ప్రసాద్ చెప్పారు. ప్రసాద్ మాదిరిగా తాత్కాలిక పనులు చేసేవారిని గిగ్ వర్కర్స్ అంటారు. తాత్కాలిక ఆదాయం ఇచ్చే స్విగ్గీ, జొమాటో, ఫుడ్ పాండా డెలివరీ పర్సన్స్, ర్యాపిడో రైడర్ లాంటి ఉపాధి అవకాశాలు గిగ్ ఎకానమీ కిందకు వస్తాయి. లైఫ్ కెటిన్ అవ్వడానికి, మూవ్ అవ్వడానికి మాత్రమే నేను ఒక నాకున్న ఫ్రీ టైంని యూస్ థింగ్స్ చేసుకుని నాకు మనీ కూడా కొంచెం ఎర్న్ చేసుకోవడానికి చేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఇన్స్టెంట్ ఇన్కమ్ అనేది వస్తుంది సార్ మనకి. ఇప్పుడు మనం ఎక్కడ వర్క్ చేసినా సరే, లైక్ ఏదైనా ఇన్కమ్ జాయిన్ అయినా సరే, ఇప్పుడు నాకు 500 కావాలి అంటే అర్జెంటుగా కావాలి. బట్ ఆ టైం నాకు నెక్స్ట్ డే కావాలనుకున్నప్పుడు ఈ డే అంతా నేను కష్టపడితే నాకు 800 అలా వచ్చేస్తుంది. రిడీమ్ కూడా చేసుకోవచ్చు, వెంటనే అయిపోతుంది. డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచే ఇలా రైడర్గా పనిచేస్తున్నానని ప్రసాద్ చెప్పారు. యాక్టర్ లేదా డైరెక్టర్ అవ్వాలన్నది తన కళ అన్నారు. షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటానని చెప్పారు. దూర విద్య ద్వారా MBA చేయాలనుకుంటున్నానని, దానికి కూడా కొంత డబ్బు అవసరమని వివరించారు. ప్రస్తుతానికి ఈ పని బాగానే ఉన్నా భవిష్యత్తులో దీనిపై ఆధారపడలేమని, ఎందుకంటే ఇందులో వచ్చే ఆదాయం పూర్తిగా తనకు వచ్చే రైట్స్ బట్టే ఉంటుందని చెప్పారు. ఇందులో అనిశ్చితి ఉంటుందన్నారు. ఫైనల్గానే దీంట్లోనే నేను మూవ్ అవుతాను అని అన్నదానికైతే మాత్రం అదే దానికైతే నా దగ్గర ఆన్సర్ లేదు సార్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇన్స్టెంట్ మనీ కోసం అయితే నాకు బాగానే యూజ్ అవుతుంది, నేను షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, అంతా బాగానే ఉంది సార్. బట్ ఇదే ఫ్యూచర్లో నేను డిపెండ్ అవుతాను, దీంట్లోనే సక్సెస్ అవుతానని అయితే నేను చెప్పలేను సార్. అది డెఫినెట్లీగా అదైతే నేను చెప్పలేను సార్. గిగ్ ఎకానమీ నేడు దేశంలో ఉన్న నిరుద్యోగం తీవ్రతను, మారుతున్న యువత ఆలోచనలను, ప్రజావసరాలను సూచిస్తోందని ఆంధ్ర యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రసాదరావు చెప్పారు. గిగ్ ఎకానమీ పెరుగుతున్న మాట నిజమని, అయితే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాలతో పోలిస్తే
మిగతా ప్రాంతాల్లో గిగ్ వర్కర్ల సంఖ్య తక్కువగా ఉంటుందని అన్నారు. అంటే ఇది అందరికీ ఉపాధి కల్పించదని ఆయన చెప్పారు. నీతి ఆయోగ్ 2022 జూన్ రిపోర్ట్ ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీ ప్రకారం గిగ్ వర్కర్లు 2020-21 నాటికి దేశవ్యాప్తంగా 75 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం గిగ్ వర్కర్లు దేశంలోని వర్క్ ఫోర్స్లో 1.5% ఉన్నారు. దేశంలోని అర్బన్ ప్రాంతాల్లో చేసిన సర్వే ప్రకారం గిగ్ వర్కర్లలో మహిళలు 16-23% వరకు ఉన్నారు. ఈ మహిళల్లో ఎక్కువ మంది చదువు పూర్తయిన వెంటనే పెళ్లైన తర్వాత గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. 2029-30 నాటికి గిగ్ ఎకానమీ వర్కర్లు దేశంలో 2.35 కోట్ల మంది ఉంటారని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. అంటే దేశంలోని వర్క్ ఫోర్స్లో వీరి సంఖ్య 4.1% ఉంటుంది. భారత నౌకాదళంలో మొదటిసారి కేవలం మహిళా అధికారుల బృందం సముద్రం మీద నిఘా నిర్వహణ మిషన్ను పూర్తి చేసింది. ఈ ఏడాది 3 ఆగస్టున డార్నియర్ 228 విమానంలో మహిళల బృందం ఉత్తర అరేబియా సముద్రంలో ఈ చరిత్రను రాసింది. ఈ మిషన్పై వాళ్ళేమంటున్నారు? బీబీసీ ప్రతినిధులు తేజస్ వైద్య, పవన్ జైస్వాల్, జయ బ్రహ్మభట్ అందిస్తున్న కథనం. लड़कियां एक साथ, तो हर एक जो छोटी लड़की किसी भी गांव में बैठी है जो सोचती है कि मैं भी कभी उड़ना चाहती हूं, वो देख के ज़रूर सोचेगी अगर ये दीदी लोग कर सकते हैं तो मैं भी कर सकती हूं. तो शायद इस मिशन के पीछे की विजन ही वो थी. గుజరాత్ పోర్బందర్లోని ఉన్న INS 314 నావల్ స్క్వాడ్రాన్కి చెందిన 5 మహిళల బృందంలో 2 పైలట్లు, 2 ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్లు, 1 కెప్టెన్ ఉన్నారు. ఈ మిషన్ కెప్టెన్ పేరు ఆంచల్ శర్మ. ఈ మిషన్ను మారిటైమ్ సర్వైలెన్స్ అండ్ రికానిసెన్స్ మిషన్ అంటారు. అక్కడ మేము ప్రత్యర్థులకు సమీపంలో పనిచేస్తుంటాం. మేము అక్కడికి వెళ్తాం, గుర్తిస్తాం, సమాచారం సేకరిస్తాం, మా కమాండ్కు ఆ సమాచారాన్ని అందిస్తాం. నిజానికి ఇలాంటి మిషన్లలో పాల్గొనడం వీళ్ళకేం కొత్త కాదు, కానీ ఈసారి వీళ్లకు ప్రత్యేకమైంది. మాకిది సర్వసాధారణం, మేము రోజూ ఇలాంటి మిషన్లకు వెళ్తుంటాం. ఈసారి ప్రత్యేకత ఏంటంటే అందరం అమ్మాయిలం కలిసి వెళ్ళాం. నేను 4 నుంచి నేవీలో ఉన్నాను. నా పని గాల్లో విమానాన్ని నడపడం. మేము దానికి శిక్షణ పొందాం. భూమి మీద సముద్రంలో నిఘా విధులు నిర్వహించడంలో తేడా ఏమిటో ఈ మిషన్ కమాండర్ను అడిగి తెలుసుకుందాం. మనం భూమి మీద నిఘా నిర్వహించేటప్పుడు నావిగేషన్ కోసం మన దగ్గర చాలా ఆధారాలు ఉంటాయి, ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. కొండలు, బిల్డింగ్లను చూసినప్పుడు మీరు ఎక్కడున్నారో అర్థమవుతుంది. సముద్రం మీద ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారో తెలియదు, ఉపరితలం అంతా నీరే ఉంటుంది. అక్కడ మీరు ఎక్కడున్నారో కనిపెట్టడానికి మేము గ్రౌండ్లో ప్లాన్ చేస్తాం. ఇంత దూరం తర్వాత ఇక్కడ టర్న్ తీసుకుంటే ఇక్కడికి చేరుకుంటాం. అదంతా ప్లానింగ్తోనే సాధ్యమవుతుంది. అక్కడ వేరే మార్గమేమీ లేదు. బీహార్లో 31 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ టేకెంటో ఇప్పుడు చూద్దాం.